తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలోని గిరిజన సూపర్ మార్కెట్లో న్యాచురల్ ప్రొడక్ట్స్లను గిరిజన కోఆపరేటివ్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి పరిశీలించారు. దానిలో భాగంగా స్టాల్స్ని, అలాగే పెట్రోల్ బంక్స్ని, గోడౌన్స్ని, గ్యాస్ ఏజెన్సీస్ ఏవేవైతే జీసీసీకి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా విజిట్స్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అన్ని విధాలా కూడా ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్ళడానికి, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా గడపడానికి అహర్నిష్ఠులు కష్టపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా పనిచేస్తా ఉన్నాం. జీసీసీ పెట్టిందే గిరిజనని ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి. దానిలో భాగంగానే ఈరోజు 26 ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా జీసీసీని డెవలప్ చేయాలి, గిరిజనని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ప్రతి మండలాన్ని కూడా పర్యటించి ఇంకా అక్కడ ఏవేవైతే అటవీ ఉత్పత్తులు ఉన్నాయో దాన్ని ఎలాగ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించడం జరుగుతుంది. మరి ఈరోజు రంపచోడవరంలోని స్టాల్ సందర్శించాం. ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, సోప్స్ కానివ్వండి, అలాగే మిగతా పసుపు కానివ్వండి, అలాగే షాంపూలు కానివ్వండి, అలాగే ట్రిప్లాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి, ఇంకా మార్కెటింగ్ పెంచాలి అని. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ సూపర్ మార్కెట్స్, అలాగే ప్రతి జిల్లాలో కూడా సూపర్ డిస్ట్రిబ్యూటర్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ప్లేసెస్లో కూడా టెంపరీ అవుట్లెట్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే అరకు కాఫీ మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న కాఫీ అరకు కాఫీ, దాన్ని కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మండల హెడ్ క్వార్టర్స్లోని అవుట్లెట్స్, ఎవరైనా కూడా యువత చదువుకొని ఖాళీగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫ్రాంచైజ్ ఇవ్వడానికి కూడా ఈరోజు జీసీసీ రెడీగా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి విజయనగరంలోని ట్రాన్స్పరెంట్గా సోప్స్, ట్రాన్స్పరెంట్ సోప్స్ని తయారు చేసే మెషిన్ కూడా పెట్టడం జరిగింది. ఈ వారంలోనే అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పాడేరులో కూడా కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని 3.5 కోట్లతో అక్కడ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మంత్ అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి జిల్లాల్లో కూడా ప్రతి మండలం నియోజకవర్గంలోని జీసీసీ తరపు నుంచి ఎక్కడైతే టూరిస్ట్ ఉన్నాయో ఆ హోటల్స్ అన్నీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా అడగడం జరిగింది. సోప్స్ కానివ్వండి, లేకపోతే టెంపుల్స్ కానివ్వండి, రాష్ట్రం నుంచి కూడా ఎండోమెంట్స్ నుంచి కూడా జీవో ఇప్పించడం జరిగింది. ఎక్కడెక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ అన్ని టెంపుల్స్లో కూడా జీసీసీకి సంబంధించి ఏవైతే మిరియాలు కానివ్వండి, చింతపండు కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా రంపచోడవరం వచ్చేసరికి కొండ చుట్టూ బాగా ఫేమస్, టెంపుల్ కానివ్వండి, ఇలా ప్రతి ప్రొడక్ట్ కూడా టెంపుల్స్కి అవసరమయ్యేవన్నీ కూడా జీసీసీ నుంచి కొనాలి అని చెప్పేసి ఒక ఇంప్లిమెంటేషన్ తేవడం జరుగుతుంది. మరి మీ అందరినీ కూడా ఒకటే నేను కోరుతాము, జీసీసీలో జరిగే ప్రతి ప్రొడక్ట్ కూడా ఆర్గానికలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.